ఆదర్శం 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 కావాలి జీవితం. లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు. ఆదర్శం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు ప్రతి మనిషిని ఒక ప్రత్యేక ప్రణాళిక చేత పుట్టించాడు. ఆ ప్రణాళికను గుర్తెరిగి ఆ విధంగా జీవించి దేవుణ్ణి మహిమపరిచిన వారందరూ మనకు ఆదర్శంగా ఉన్నారు. దేవుణ్ణి నమ్మడములో నోవాహు, దేవునితో నడుచుటలో హానోకు, విశ్వాసములో అబ్రహాము, విధేయతలో ఇస్సాకు, పట్టుదలలో యాకోబు, ప్రార్థనలో సమూయేలు, పరిశుద్ధతలో యోసేపు, రోషములో ఏలియా, సాత్వికములో మోషే, ఆరాధనలో దావీదు, సాహసములో యాయేలు, తెగింపులో దానియేలు, నీతిలో మరియా, అర్పణలో హేబేలు, హతసాక్షిలో స్తెఫేను, సత్యస్థాపనలో పౌలు. వారు కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వారే. ఏదో ఒక సందర్భంలో తప్పిపోయినప్పటికీ తిరిగి దేవుని కొరకు నిలబడి మంచి సాక్ష్యాన్ని పొందారు. ఏ పాపం ఏ లోపం లేనివారు, యేసు ఒకరే. ఆదర్శప్రాయులైన భక్తుల చరిత్రలను చదువుకొని సంతృప్తి చెందక ప్రతి ఒక్కరూ దైవ చిత్తానుసారంగా జీవించి తమ తరంలోనూ రానున్న తరాల వారికి ఆదర్శంగా నిలవాలి అనేది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఎంతోమంది భక్తులు తమ లోపాలను సరిచేసుకుంటూ దేవుని కొరకు నిలబడుతున్నారు. వారి సమర్పణ, త్యాగపూరిత జీవితం, దేవుని కొరకైన సాహసం మనకెంతో ఆదర్శం. ఆదర్శం 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 కావాలి జీవితం. కాపరి టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలుపుతూ ఆదర్శం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో తమ విలువైన అనుభవాలను మనతో పంచుకోవడానికి మన మధ్యలో ఉన్నారు పాస్టర్ గంధం ప్రేమ్ కుమార్ గారు. వీరు మంచిర్యాల పట్టణంలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, ఆదర్శం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా కాపర్రి టీవీ ప్రేక్షకులకు మీ విలువైన అనుభవాలను పంచుకోవడానికి మీ సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. పాస్టర్ గారు, యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా ఎలా అంగీకరించారు, ఎప్పుడు అంగీకరించారు? దేవునికి స్తోత్రములు. బ్రదర్ గారు ఇప్పుడు రెండు క్వశ్చన్స్ నన్ను అడిగాడు. ఒకటే క్వశ్చన్లో రెండు క్వశ్చన్స్ మిళితమై ఉన్నాయి. నా జవాబు ఏమిటంటే, మేము హైందవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులం. మా అమ్మ నాన్నలు హైందవ భక్తిలోనే మమ్మలను పెంచారు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన ప్రభు అన్న సంగతి మాకెవరికి తెలియదు. ఎందుకంటే మేము జీవిస్తున్నటువంటి ప్రాంతము చాలా మారుమూల ప్రాంతం, వరంగల్ జిల్లాలో. అక్కడ మాకు ప్రభుని గురించి పరిచయం చేసిన వారు ఎవరు లేరు. ఒక్కసారైనా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను మేము విన్నవాళ్ళం కాదు. అలా మేము జీవిస్తున్న కాలంలో నేను యవన వయసులోనికి వచ్చాక అన్ని అలవాట్లు కలిగి ఈరోజు పాపం అనేది ఏదైతుందో, ఏ పాపము నాలో లేకుండా లేదు. అన్ని పాపాలను కూడా నేను రుచి చూసినటువంటి వ్యక్తిగా ఉన్నాను. మా స్నేహితులు చేసినటువంటి పొరపాట్లను బట్టి మేము అక్కడ ప్రాణాపాయ స్థితిలో పడిపోయాం. అక్కడి నుండి ఆ ప్రాణభీతితో నేను బెల్లంపల్లికి రావడం జరిగింది. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో నేను పనిచేసుకుంటున్నప్పుడు దైవజనుడు సుదర్శన్ జోసెఫ్ గారు నాకు పరిచయమై యేసుక్రీస్తు ప్రభును గూర్చిన సువార్తను నాకు ప్రకటించారు. అప్పుడు నేను అనేకమైనటువంటి ప్రశ్నలు వారిని అడిగి, మరి యేసుక్రీస్తు ప్రభు ఎలా దేవుడు అనే సంగతులను నేను స్పష్టంగా ఆయన ద్వారా తెలుసుకోగలిగాను. అప్పుడు ఆయన నాకు ఐదు సంగతులను నాకు బోధించాడు. అందులో మొదటిది, మానవుడు జన్మతః కర్మను బట్టి పాపి. ఆ పాపము వలన మానవుడు నరకమనే అగ్ని లోపలికి వెళుతూ ఉన్నాడు. మూడవది, ఆయన పాపము కానీ మరి పాపం ద్వారా వచ్చే నరకాన్ని కానీ స్వతహాగా మానవుడు తప్పించుకోలేడు. అలాగే అది తప్పించుకోవాలి అంటే
తప్పకుండా ఆ మానవుడు రక్త ప్రోక్షణ అనే దాని కిందికి రావాలి. ఆ రక్త ప్రోక్షణం జరగకుండా మోక్షానికి చేరలేమని దేవుడు చెప్పాడు. రక్తమును కార్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారని చెప్పి ఆయన నాకు బోధ చేయడం జరిగింది. అప్పుడు నేను ఆయన చెప్పినటువంటి మాటలను నా హృదయంలో నేను మరి స్వీకరించి ఆలోచించడం ప్రారంభించాను. నేను కూడా పాపినే కదా, మరి నేను నా పాపాలు క్షమించబడకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే నరకమని అగ్నిలోపలికి నేను వెళ్తాను కదా. కనుక నా పాపాలను నేను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలి, మరి ప్రభు పాద సన్నిధానంలో నేను పరిశుద్ధుడిగా మార్చబడాలని చెప్పి నేను ఆశించాను. అదే సమయంలో బ్రాహ్మణోత్తముడైనటువంటి పరవస్తు సూర్యనారాయణ గారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని కూడా నేను విన్నాను. వారు చెప్పిన తర్వాత, వారి రక్షణ సాక్ష్యాన్ని విన్న తర్వాత మరింత ఎక్కువగా నాకు ప్రభు మీద విశ్వాసం కలిగింది. ఆ తర్వాత దైవజనుడు మరి సుదర్శన్ జోసెఫ్ గారు నాకు వాక్యం బోధించి ప్రార్థన నేర్పిస్తున్నటువంటి కాలం అది. నేను ఒకసారి వారి ఇంటికి ఆహ్వానించబడ్డాను. 15 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు వారు నాకున్న సమస్యను తెలుసుకొని కన్నీళ్లతో వారు ప్రార్థన చేశారు. ఇంతగా నా సొంత వారు కాని వీళ్ళు నా కొరకు కన్నీళ్లతో ప్రార్థించి నన్ను దీవించు ప్రభువని ప్రార్థించడము నన్ను బాగా కదిలించింది. ఆ తర్వాత యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏమిటో నేను తెలుసుకోవాలి, నాకు తెలియంది వారికి తెలిసింది ఏదో ఉన్నదని చెప్పి పదే పదే నేను వాళ్ళను వెంబడించి ఇంకా తేటగా యేసయ్యను గురించి తెలుసుకొని నా పాపాలను ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి ఒప్పుకొని నేను బాప్తిస్మం పొంది రక్షణలోనికి వచ్చాను. ఇది నా రక్షణ సాక్ష్యం. దేవుని పరిచర్యలోనికి మీరు ఎలా వచ్చారు? నేను విశ్వాసిగా ఉంటూ దైవజనుడు సుదర్శనయ్య గారి దగ్గర భక్తి నేర్చుకుంటున్నటువంటి ఆ కాలంలో ఒకనొక రాత్రి సుమారు 2-3 గంటల మధ్యలో నేను నిద్రిస్తున్న సమయాన ఒక వ్యక్తి హఠాత్తుగా నిద్రలో నుండి లేపి కూర్చోబెట్టాడు. ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. వ్యక్తి ఎవరో కనబడట్లేదు, కానీ ఆ స్పర్శ నేను అనుభవిస్తూ ఉన్నాను, ఆ స్వరము నేను వినగలుగుతూ ఉన్నాను. నీవు రక్షింపబడ్డావు, సరిపోతుందా? నీవు నరకాన్ని తప్పించుకోగలిగావు, సరిపోతుందా అని నన్ను క్వశ్చన్ చేస్తూ వచ్చాడు. నేను భయపడి మేలుకొన్నాను, నాకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత 3 నెలలు పదే 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 ఈ క్వశ్చన్ నన్ను మరి ప్రశ్నిస్తూ వస్తుంది. నేను చాలా బాధపడిపోతాను, నిద్రపోయినా రోడ్డెంబడి నడుస్తున్నప్పటికీ ఎటు వెళ్ళాలనుకున్న ఈ ప్రశ్న నా హృదయాన్ని కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కాలంలో ఒక గురుకుడికి అటెండ్ అయ్యాను. ఆ గురుకుడికలో ఆ దైవజనుడు వాక్యం చెబుతూ అన్నటువంటి మాట చెప్పిన మాట నా వైపే ప్రత్యేకంగా ఏలు పెట్టి చెప్పాడు. అప్పటికి ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను 3 నెలల నుంచి వెతుకుతున్నటువంటి ప్రశ్నకు నాకు ఇక్కడ జవాబు దొరుకుతూ ఉంది. అదేమిటి అంటే, మరణానికి సిద్ధమవుతున్న వారిని నీవు రక్షింపుము, నాశనమందు జోగుతున్న వారిని నీవు తప్పించవా అని ప్రశ్న వేస్తూ నా వైపే వేలు చూపుతున్నాడు. ఈ 3 నెలలు నన్ను ప్రశ్నించినటువంటి ప్రశ్న దేవుడే అని నేను అర్థం చేసుకున్నాను. అయినా నేను సేవకు రావడానికి ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే, దైవ సేవ చేస్తున్నటువంటి సుదర్శన్ జోసెఫ్ గారు సేవలో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను నేను చూస్తూ ఉన్నాను. ఆయనకు అప్పటికి 2 పిల్లలు, ఆయన సేవ చేస్తున్నాడు, ఎలాంటి సహాయం లేదు, స్వచ్ఛందంగా ఆయన సేవ చేస్తున్నాడు, తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడడం మేము చూస్తున్నాం. కనుక ప్రత్యక్షంగా మాకు కనబడుతుంది కనుక నేను అలా చేయకూడదు, నేను ఉద్యోగం చేసుకోవాలి. మా డాడీ సింగరేణ్ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ సింగరేణ్ జాబ్ తన తర్వాత నాకే వస్తుంది. సింగరేణ్లో ఒక నేను ఆఫీసర్కు డ్రైవర్గా ఉండాలి, ఒక డ్రైవింగ్ చేస్తూ నేను నడవాలనుకున్నాను, సంపాదించాలనుకున్నాను, నా కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నాను. ఆ కారణాన్ని బట్టి దేవుడు నన్ను దర్శించినప్పటికీ నేను ఒప్పుకోలేదు. ఒక దినం నేను పనిచేస్తున్నటువంటి కంపెనీలో బస్సు డ్రైవర్గా నేను వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వెళ్తున్నాను, వెళ్తుండగా ఉన్నటువంటి బ్రేకులు ఫెయిల్ అయ్యి ముందున్నటువంటి బస్సుకు ఢీకొనడం జరిగింది. అప్పుడు
ఆ ముందున్నటువంటి షో, ఆ బస్సు షో అంతా కూడా మరి వెనుకకు వచ్చేసింది. స్టైరింగ్ కూడా నా కడుపులో దిగిపోయింది. అప్పుడు నేను స్పృహ కోల్పోయాను. అప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను ఆ బస్సులో నుండి బయటికి తీసి నా గురించి చాలా ఏడుస్తూ ఉన్నారు, నీళ్లు తీసుకుని ముఖం కడుగుతున్నారు. అట్లా 15 నిమిషాల కాలం పట్టింది. ఆ తర్వాత గృహలోనికి నేను వచ్చాక నాకు ఒక మాట వినబడుతుంది. అప్పుడే ఎక్కడనో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు, ఏమిటి అదంటే, నీవి ఇప్పుడు చనిపోతే ఏం సంపాదించేవాడివి, సంపాదన సంపాదన అంటున్నావు కదా, ఏం సంపాదించేవాడివి, ఇట్లా 3 సార్లు నేను విన్నాను. ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చి దైవజనుడు సుదర్శన్ గారికి అలాగుననే కొంతమంది దైవ సేవకులకు జరిగిన విషయాన్ని చెప్పాను. ఇప్పటికైనా నువ్వు దైవ సేవకులోనికి వెళ్ళుము అని చెప్పి వారు నన్ను ప్రోత్సహించారు. అయినా నేను వెళ్ళడానికి ఇష్టపడలేదు. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా నేను అంగీకరించలేదు సేవ చేయడానికి. ఆ తర్వాత మాకు 2వ కుమారుడు జన్మించాడు. జన్మించిన తర్వాత ఆయన అనారోగ్యానికి గురై పుట్టుకతోనే ఆయన చనిపోయాడు. మేమెంత ఆయనను కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా మా వల్ల కాలేదు. ఆ తర్వాత చాలా దుఃఖానికి గురై కృంగిపోయాము. అప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ బోరున మేము విలపించినప్పుడు ఆయనను సేవకులు బాబని మళ్ళీ మాతో చెప్పాడు. చెప్పిన తర్వాత నేను అప్పుడు ఆలోచన చేస్తాను, ఏమిటంటే బస్సు యాక్సిడెంట్ ద్వారా నా ప్రాణాల మీదకి వచ్చింది. ఇప్పుడు 3 నెలలు నేను దైవ సేవ కొరకు సిద్ధపడాలని, నువ్వు రక్షించబడితే సరిపోతుంది అనేటువంటి ప్రశ్న నన్ను వెంబడించింది. ఆ తర్వాత ఇప్పుడు నా కొడుకు కూడా నా చేతికి దక్కకుండా వెళ్ళిపోయాడు, కాపాడుకోలేకపోయాము. ఒకవేళ దేవుని మాట, సేవ కొరకు దేవుడు పిలుస్తున్న పిలుపును విననందుకే ఇలా జరుగుతుందేమో అని చెప్పి నేను కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుని సేవ చేస్తానని ఒక తీర్మానం చేసుకొని దైవ సేవ కొరకు నేను ఒప్పందం చేసుకొని 3 సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ అభిషేకం పొంది సేవ కొరకు సిద్ధపడి రావడం జరిగింది. ఎన్నో కష్టాలు ఉంటాయని దేవుని పరిచర్యకు రాకుండా వెనుకడుగు వేశారు. మరి పరిచర్యలోనికి వచ్చిన తర్వాత అలాంటి కష్టాలు ఏమైనా మీకు ఎదురయ్యాయా? 1996 6వ నెల 20వ తారీఖున మేము మంచిర్యాలకు సేవకు రావడం జరిగింది. 250 రూపాయల రెంట్తో ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో మేము ఉన్నాము. 3 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఒక ఆత్మను కూడా మేము రక్షింపలేకపోయాం. సంఘం కట్టబడలేదు. అదొక నిరాశ మాకు. ఎంతో ప్రార్థన చేస్తున్నాం, అయినా ఫలితం లేదు. తర్వాత నా పెద్ద కుమారుడు కూడా ఉన్నట్టుండి ఆయనకు ఒక అనారోగ్యం ప్రారంభమైంది. అనారోగ్యం ఏమిటంటే పొట్ట అంతా కూడా పచ్చి కుండులాగా మారిపోయి ఈ పైన ఉన్నటువంటి స్కిన్ అంతా ఊడిపోయింది. చెక్కలలాగా, దోసకాయ చెక్కలలాగా కడుపంతా తగిలిపోయి భయంకరమైనటువంటి దుర్వాసన, అందులో నుండి నీరు కారిపోవడం. ఇక అప్పుడు మా పరిస్థితి ఏమిటంటే 1 రూపాయి కూడా ఆయనకు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించడానికి మాకు సామర్థ్యం లేదు. ఎవరు మాకు సహకరించేవారు లేరు. అప్పుడు చాలామంది మా బంధువులు చూసి నన్ను చీకొట్టినటువంటి పరిస్థితి. ఈ దుర్వాసనను చూసి చాలామంది విశ్వాసులు కూడా మా నుండి లేచి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మమ్మల్ని అవమానపరిచినటువంటి పరిస్థితి. ఎందుకు బ్రతుకుతున్నావు? ఏదైనా పని చేసుకొని పిల్లలను పోషించుకుంటే బాగుండదా? సావు బతుకుల మధ్యలో ఉన్నారు, వారిని నువ్వు రక్షించుకోవడానికి పని చేస్తూ అని చెప్పి మా ముఖం మీదనే వాళ్ళు మమ్మలను దూషించడం ప్రారంభించారు. ఈ పరిస్థితి ఇట్టుండగా ఈ 3 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్న కాలంలోనే మాకు 3వ కుమారుడు జన్మించాడు. ఆ 3వ కుమారుని పరిస్థితి ఏమిటంటే చిన్న పిల్లోడు, పాల్లాగుతున్నటువంటి పిల్లోడు, ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. 20 రోజులు ఆయన ఏకదాటిగా మోషన్స్ పోతున్నాడు, దుర్వాసన. అట్లా 20 రోజులు, దానికి తోడు భయంకరమైన జ్వరం, వాంతులు. ఆ వ్యక్తిని చూసినటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే, పిల్లోడు బ్రతకడు, చచ్చిపోతాడు, హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్పుకుండేవారు. ఎటు చూసినా మాకు దుఃఖం తప్ప, చీకటి తప్ప ఇంకేం కనిపించే పరిస్థితి లేదు. ఎవరు ఆదరించేవారు లేరు. ఈ పరిస్థితి ఇట్లుండగా 3 నెలల కిరాయి ఇంటి రెంట్ కట్టనందు చేత మా బోలను బయటపడేసి మమ్మల్ని చాలా అవమానపరిచారు. అలాంటి పరిస్థితులలో దిక్కుతోచని స్థితిలో మేము ఉన్నప్పుడు నా భార్య అనారోగ్యంతో 3 గ్రాముల బ్లడ్ అయినారు. 3 గ్రాములు. అప్పుడు ఒక వ్యక్తి
మాకు కొంత సహాయం చేశాడు. ఒక 200-300 సహాయం చేస్తే ఆ సహాయం తీసుకొని చంద్రదత్త హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అప్పుడు వారు చెప్పింది ఏంటంటే, ఈమె బ్రతకదు, ఈమెకు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, నువ్వు బ్లడ్ రెడీ చేసుకోమన్నారు. బ్లడ్ రెడీ చేసుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు, ఒక మంచి మందులు కొని వేసేటువంటి పరిస్థితి నాకు లేదు. అలాంటి పరిస్థితులలో కన్నీళ్లతో నేను నా భార్య ఒక రాత్రి ప్రార్థన చేసుకున్నాం, దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచావు, దేవుడు మమ్మల్ని పిలవలేదేమో, ఒకవేళ మమ్మల్ని పిలిస్తే మా పిల్లలను స్వస్థపరచు, నా భార్యను స్వస్థపరచు, నాకు ఈ పరిస్థితుల నుంచి విడుదల కలుగజేయి అని చెప్పి కన్నీళ్లతో మేము ప్రార్థన చేశాం. ఉదయం అయ్యేటప్పటికి ఇద్దరు కుమారులు కూడా అనారోగ్యం నుండి విడుదల పొంది, నా భార్య కూడా అనారోగ్యం నుంచి విడుదల పొంది ఆమె కోలుకోవడం జరిగింది. ఇలాగ ఈ శ్రమలలో దేవుడు మేము తినడానికి తిండి లేని పరిస్థితి కలిగి ఉన్నప్పుడు కూడా ఒకరోజు మేము ఎవరో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసులు కొన్ని ఆ గింజలు, పెసాళ్ళు, బబ్బర్లు అనేటివి కొన్ని మాకు పెట్టారు. మేము ఇంటికి తీసుకొచ్చి మా పిల్లలకు వాటిని ఉడికించి వాటిని పెట్టాం. ఇంట్లో తినడానికి మాకు తిండి లేదు. మేము 3 దినాలు ఉపవాసం ఉన్నాం. ఎందుకు ఈ ఉపవాసం అంటే, ఏమి దొరకని కారణాన్ని బట్టి మా పిల్లలకు ఆ గుడాలు పెట్టి ప్రార్థన చేస్తూ మంచినీళ్ళు తాగుతూ మేము బ్రతుకుతున్నటువంటి కాలం అది. అలాగూ పరిచర్యలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ మంచిర్యాలలో నిలదొరుకుపోవడం జరిగింది. అలాంటి శ్రమలలో మీరు ఏ విధంగా స్పందించారు? ఈ శ్రమలలో మేము స్పందించినటువంటి విధానం ఏమిటంటే, నేను నా భార్య కూర్చుని ఒకరోజు తీక్షణంగా ఆలోచన చేశాం. ఇన్ని శ్రమలు మనకు వస్తున్నాయి కనుక, మరి ఒకవేళ మనం దేవుడు పిలవకుండగానే మన ఉద్రేకంతో ఒకవేళ మనం సేవకు వచ్చామేమో, అందుకే ఈ కఠినమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయేమో అని అనుకున్నాం. సేవను విడిచిపెట్టి మనం ఎరగని ప్రాంతానికి ఎక్కడికన్నా వెళ్ళి పిల్లలను తీసుకొని పోయి బ్రతుకుదాం, ఇక్కడుంటే మనలను తప్పక మళ్ళీ సేవకులందరూ కూడా మళ్ళీ సేవ కొరకే మనలను ఒత్తిడి చేస్తారు, కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో రాత్రికి రాత్రి సామాన్యంతో చదువుకొని వెళ్ళిపోదామని చెప్పి ఆలోచన చేశాము. తిరిగి మీరు దేవుని పరిచర్యలో ఎలా నిలబడగలిగినారు? మేము గట్టి ఆలోచన చేసి వెళ్ళే టైంలో దైవజన సుదర్శన్ జోసఫ్ గారు వచ్చారు. వచ్చి మాకు అనేక మంది దైవ సేవకుల యొక్క సేవలు ఎదురైనటువంటి సమస్యలను గురించి మాకు వివరించారు. ఆయన పడ్డటువంటి బాధలు, ఆయన ఆ బాధలలో దేవుని కొరకు నిలబడినటువంటి విధానం మాకు నేర్పించారు. అందులో నన్ను ఆకర్షించినటువంటి ఒక సాక్ష్యం ఏమిటంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో యెహోషాపాత్ అనేటువంటి రాజుకు ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యలో ఆయనకున్న దేని మీద తన ఆధారపడలేదు, కానీ దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ఆయన ఒక ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆయనకు విడుదలనిచ్చినట్లుగా మేము చూశాము. అది నన్ను ఎంతో ఆకర్షించాది. అప్పుడు మేము కూడా, నేను నా భార్య, అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఏ సమస్య మాకు ఎదురైనా దేవా మాకు దిక్కు లేదు, ఎటు చూసినా మాకు ఏ ద్వారము తెరవబడి లేదు, నీవే మా దిక్కు అని చెప్పి, మాకేమి తోచట్లేదు తండ్రి, నీవే మాకు సహాయకుడు అని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ప్రతిసారి మమ్మల్ని విడుదల చేస్తున్నాడు, తన పరిచర్యలో తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ శ్రమల ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? ఈ శ్రమల ద్వారా మేము నేర్చుకున్నటువంటి విషయం ఏమిటంటే, పదే పదే ప్రభు పాద సన్నిధానంలోనికి వెళ్ళి ప్రార్థించుకు నేర్చుకున్నాం. ఆ ప్రార్థనలో దేవుని చల్లని కౌగిలిని మేము అనుభవించగలిగాం. మరింత ఈ శ్రమలు ప్రభుకు మమ్మలను సమీపస్తులుగా చేశాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇక ముందుకు దేవుని కొరకు ఏ విధంగా నిలబడాలని నిశ్చయించుకుంటున్నారు? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, దేవదూతలైనా చేయలేని పరిచర్యను అనామకుడను ఎందుకు పనికిరాని నాకు దేవుడు నన్ను నమ్మి అప్పగించాడు. నన్ను నమ్మి ఏ పరిచర్య అయితే భగవంతుడు నాకు అప్పగించాడో ఆ పరిచర్యను ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురైనా తుదముట్టించాలనేదే నా ప్రత్యేకమైనటువంటి ఆలోచన. సేవకులకు సిద్ధపడుతున్న వారికి మీరిచ్చే సలహా ఏంటి పాస్టర్ గారు? నూతనంగా ప్రభు పరిచర్యలోనికి వెళ్తున్నటువంటి నా తోటి దైవ సేవకులకు నేను ఇస్తున్నటువంటి సలహా, నా అనుభవం ఏమిటంటే, ప్రభువు స్పష్టంగా నిన్ను సేవ కొరకు పిలవకుండగా దయచేసి మీరు సేవ కొరకు రావద్దు. ఇక 2వది ఏమిటంటే,
ఏ పని కొరకు దేవుడు నన్ను పిలిచాడనే స్పష్టత నీకు లేకుండగా ప్రభు పరిచర్యలోనికి మీరు రావద్దు. మూడవది ఏమిటంటే, ఎప్పటికీ నేర్చుకోవడానికి, అవతరి వాళ్ళ అనుభవాలను నేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి. మీరు ప్రభువుకు వేరుగా ఉండి ఏం చేయలేరని దేవుడు చెప్పాడు. కనుక మీరు ప్రభువును కలిగి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రభువును కలిగి ఉండండి. ఇది ప్రేమపూర్వకమైనటువంటి మీకు నా సలహా. సంఘ అభివృద్ధి లేదని, ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, సేవ నుంచి వెనుదిరగాలనుకుంటున్న వారికి మీరిచ్చే సలహా ఏంటి? సేవలో మొదటి 3 సంవత్సరాలు నేను నా వారి ఎంతో కష్టపడి వార్త పరిచర్య చేసినప్పటికీ ఒక ఆత్మను కూడా మేము రక్షించలేకపోయాం. తర్వాత ఆర్థిక ఇబ్బందులు, ఇంటికి రాయి కట్టుకోలేని పరిస్థితి, అనారోగ్య పరిస్థితులు ఎన్నో మా మీద దాడి చేశాయి. నిరాశ నిస్పృహలు మాకు కూడా వచ్చాయి. సేవను వదిలిపెట్టి వెళ్దామనే ఆలోచనకు, నిర్ధారణకు మేము కూడా వచ్చాం. అయితే అలాంటి సమయంలో దేవుడు తన వాగ్దానాల ద్వారా ప్రార్థనలో మమ్మలను బలపరిచి మాతో మాట్లాడి, నా కుమారుడా, ఒక విలువైన ఆత్మను నీ కొరకు నేను అప్పగించినప్పుడు నువ్వు సమర్థుడవో కాదో నీకు నేను అప్పగించట ద్వారా ప్రయోజనం లేదు. నేను ఒక సమర్థుడైన శిల్పముగా నేను మార్చిన తర్వాత నీకు నేను కోటి వజ్రాల కంటే విలువైన ఆత్మను అప్పగిస్తే నీవు కూడా వాళ్ళను నా స్వరూపంలోనికి చెక్కగలిగిన సమర్థుడు అవుతావని నేను నమ్మకుండా నేను ఎలా నీకు అప్పగించాలని చెప్పి దేవుడు ఇన్ని శ్రమలలో మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపించాడు. అలాగనే నీ సేవలో కూడా వస్తున్నటువంటి ఈ నిరాశ నిస్పృహాలలో, ఈ శోధనలలో దేవుడు నిన్నొక్క శిల్పముగా మార్చకుండా, నిన్నొక్క పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆయన చేయకుండా, మరి విలువైనటువంటి ఆత్మలను నీ చేతికి అప్పగించుట ద్వారా దైవ చిత్తం వారి పక్షంగా నెరవేరదు. కనుక ఈ పరీక్షలన్నీ తప్పనిసరి నీకు కలుగుతాయి. ఆయనను నిన్ను పిలిచిన దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్ను పిలిచిన పని ఏమిటో నువ్వు నిర్ధారణ చేసుకున్నావు. కనుక ఎప్పటికీ నిన్ను దేవుడు విడిచిపెట్టడు. ప్రభు కొరకు నిలబడు. ఆయనే నా దిక్కును ప్రార్థన చేయి. ఆ ప్రభు అనేక మంది దైవ సేవకులను వాడుకున్నాడు, తప్పక నిన్ను వాడుకుంటాడు. ఈ నిరాశ నిస్పృహ కలిగించుకున్నది దుష్టశక్తి, దానికి నీవు అవకాశం ఇవ్వద్దనేది నా సలహా. చివరిగా ఒక ప్రశ్న, సార్వత్రిక సంఘానికి మీరిచ్చే సలహా లేకపోతే సూచన, సందేశం ఏంటి పాస్టర్ గారు? ఎప్పుడు కూడా సంఘము అజ్ఞానంగా జీవించకూడదు. ఫిలిప్పి పత్రికలో దేవుడు చెప్తాడు సంఘానికి పౌలు భక్తుని ద్వారా. ఏమని చెప్తాడంటే, ఏవి నీచమైనయో, ఏవి ఘనమైనయో, ఏవి మాన్యమైనయో, ఏవి ఖ్యాతిగలయో నువ్వు గుర్తుపట్టాలనేది దేవుడు సంఘానికి నేర్పినటువంటి విషయం. ఈ గుర్తుపట్టే జ్ఞానం కూడా నీకు అవసరం. ఎందుకు అంటే అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలు వస్తున్నాయి. అనేకులు దేవుని పేరట వచ్చి అబద్ధ బోధల చేత మనలను మోసం చేసే అవకాశం ఉంది. మనం ఎంతో అంతస్తులోనికి ఎదిగినప్పటికీ సత్యవాక్యం నుండి మనలను తొలగించేటువంటి అవకాశం ఉంది. కనుక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని గుర్తుపట్టాలి. ఆయా బోధలు సత్యమైనవో కాదో అని నీవు గుర్తుపట్టవలసినటువంటి అవసరత ఉంది. దీనికి బెరయ సంఘం చక్కటి ఉదాహరణ. సంఘం ఎప్పుడు శ్రమలకు భయపడద్దు. సేవకుడు ఎన్నడు కూడా శ్రమలకు భయపడకూడదు. కారణం ఏమిటంటే, అపోస్తలుల కార్యములు 14:22 చెప్పినటువంటి మాట పౌలు భక్తుడు అంటాడు. పై ప్రదేశాలన్నీ తిరుగుతూ కొంతమంది శిష్యుల దగ్గరికి ఆయన వచ్చి చెప్పినటువంటి మాట ఏమిటంటే, మనము అనేక శ్రమలు పొందిన తర్వాతనే దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని చెప్పాడు. సంగమా, శ్రమలకు భయపడకూడదు. అనేక శ్రమలు పొందిన తర్వాతనే దేవుని పరలోక రాజ్యంలో మనం ప్రవేశించవలసినటువంటి అవసరం ఉన్నదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ప్రియ తమ్ముడు, తోటి దైవజనుడు ఏలియ గారికి ఆదర్శం అనే ప్రోగ్రాం ద్వారా ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి కాపరి టీవీ యాజమాన్యానికి నిండు హృదయంతో మా కృతజ్ఞతలు.